ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం 49 అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశం కాని దేశం అత్యంత దయనీయమైన పరిస్థితులు కనికరం చూపకుండా దాడులు చేస్తున్న రష్యా ఒకవైపు తినడానికి తిండి లేక తాగడానికి నీరు లేక ఎదురవుతున్న ఇబ్బందులు మరోవైపు ఇది ఉక్రెయిన్లో భారతీయ విద్యార్థుల పరిస్థితి మోదీ సర్కార్ నిర్లక్ష్యంపై ఉక్రెయిన్ నుంచి వస్తున్న విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సకాలంలో స్పందించి ఉంటై ఈ పరిస్థితి ఉండేది కాదంటున్నారు విద్యార్థులు అన్నం లేదు నీళ్లు లేవు ఉన్న చోట ఉండలేరు పారిపోదామంటే మార్గం లేదు బస్సులు లేవు రైళ్ళల్లో ఎక్కనివరు ఎన్ని కిలోమీటర్లైనా నడకే దిక్కు ఎముకలు కొరికే చలి రక్తం గడ్డకట్టే చల్లటి గాలి గాని తప్పదు బతికుండాలంటే చావుకు ఎదురుది దేశం దాటాల్సిందే ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతం ఉక్రెయిన్ నుంచి భారతదేశానికి వచ్చిన ఒక్కో విద్యార్థిది ఒక్కో కథ ఉక్రెయిన్ నుంచి బయటపడడానికి తాము ఎంత కష్టపడాల్సి వచ్చిందో విద్యార్థులు వివరిస్తుంటే ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు తాను మళ్లీ తిరిగి ఇంటికి వస్తానని అస్సలు అనుకోలేదని యూపీకి చెందిన ఓ విద్యార్థి భావోద్వేగంతో చెప్పారు ఎన్నో కష్టాలు పడి సరిహద్దులకు చేరుకుంటే అక్కడ తమని కుక్కల్లా చూశారని బాధపడ్డారు మరో విద్యార్థి కార్కివ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి 10 కిలోమీటర్లు నడిచినట్లు చెప్పారు ముగ్గురు విద్యార్థులు తీరా స్టేషన్ వద్దకు చేరుకుంటే అక్కడ స్థానిక పోలీసులు నరకం చూపించారని వాపోయారు స్టేషన్ లోకి వెళ్ళేందుకు లంచం డిమాండ్ చేశారని తమరు తీవ్రంగా కొట్టారని బాధతో వెల్లడించారు కార్కివ్ లో దాడులు ప్రారంభిస్తారని తెలియగానే అన్ని దేశాలు తమ దేశ విద్యార్థుల కోసం ఎంబసీలకు మార్గదర్శకాలు జారీ చేశాయని కానీ భారత ప్రభుత్వం మాత్రం చాలా ఆలస్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు ఖార్కివ్లో భారతీయులకు ఎలాంటి సూచనలు చేయలేదని తెలిపారు విద్యార్థులను తరలించడానికి ప్రభుత్వం ముందే ఎందుకు చర్యలు చేపట్టలేదని వారు తీవ్ర ఆవేదనతో ప్రశ్నించారు రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో కీవ్లో దిక్కుతోచిన స్థితిలో ఉన్న భారతీయులను అక్కడి భారత ఎంబసీ ఏమాత్రం పట్టించుకోలేదని దాడుల్లో గాయపడిన ఓ స్టూడెంట్ ఆవేదన వ్యక్తం చేశాడు మొత్తం విద్యార్థులను నగరం నుంచి తరలించకుండానే ఎంబసీ తమ కంటి ముందు కీవ్ నుంచి లీవ్కు తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు తాము చనిపోయాక విమానాలు పంపిస్తే లాభమేంటని ప్రశ్నించాడు ఢిల్లీ సమీపంలోని ఛత్తర్పూర్కి చెందిన హర్జోత్ సింగ్ కీవ్ నుంచి వెళ్తుండగా అతను ప్రయాణిస్తున్న క్యాబ్పై బుల్లెట్ల వర్షం కురిసింది హర్జోత్ సింగ్ చేయి ఛాతి కాలిలోకి బుల్లెట్లు దూసుకు వెళ్లాయి గాయాలతో హర్జోత్ ప్రస్తుతం కీవ్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు దవఖానాల్లో తనను ఏ ఒక్క ఎంబసీ అధికారి కూడా సంప్రదించలేదని హర్జోత్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశాడు కీవ్లో తనలాంటి వాళ్లు అనేక మంది చిక్కుకుపోయారని వారికి సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు ఇక ఉక్రెయిన్లో ఇండియన్స్ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎవరు చేయని సాయం తాము చేస్తున్నామంటూ మోదీ ప్రభుత్వం డప్పు కొట్టుకుంటుంది మహాశక్తివంతులం కనుకే మన విద్యార్థులను విజయవంతంగా వెనక్కు తీసుకువచ్చామని గొప్పలకు పోతుంది అష్ట కష్టాలు పడి విద్యార్థులు భారత గడ్డ మీద అడుగు పెడితే వారికి కేంద్ర మంత్రులు పుష్పగుచ్చాలతో స్వాగతాలు పలికి ఫోటోలకు భోజనిస్తున్నారు సకాలంలో సంప్రదించకుండా ఇప్పుడు ఈ పూలగుత్తులు చేతికిస్తున్నారని వీటిని ఏం చేసుకోవాలని విద్యార్థులు నిలదీస్తున్నారు అయినా కేంద్ర మంత్రుల ప్రహాసనం మాత్రం ఆగట్లేదు నిజానికి ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే కంటే ముందే కీవ్ నుంచి పశ్చిమాన ఉన్న ల్వీవ్కు భారత రాయభార కార్యాలయాన్ని మార్చారు నవంబర్లోనే భారత రాయభారిని హంగారికి తరలించింది రాయభార కార్యాలయాన్ని రాయభారిని సురక్షిత ప్రాంతానికి తరలించిన వారు విద్యార్థులను వెనకకు రప్పించేందుకు ఎందుకు ప్రయత్నించలేదని పలువురు మండిపడుతున్నారు మరోవైపు కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న హింసాకాండలో కుమారుడిని కోల్పోయి ఒకవైపు నవీన్ కుటుంబం తీవ్ర కడుపుకోతతో వల్లాడుతుంటే కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడు అమానవీయ వ్యాఖ్యలు చేశారు మృతదేహం తీసుకురావాలంటే విమానంలో శవపేటిక ఎక్కువ స్థలం తీసుకుంటుందని అదే దాని స్థానంలో 10-12 మందిని తీసుకురావచ్చని మతి తప్పిన వాడిలా వ్యాఖ్యానించారు
బతికున్న వారిని తీసుకురావడం ఛాలెంజింగ్ గా ఉన్న సమయంలో చనిపోయిన వారిని తేవడం మరింత కష్టమని విమాన సర్వీసులు ప్రారంభమైన తర్వాత మృతదేహాన్ని తీసుకువస్తామంటూ కామెంట్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.